ప్రస్తుత కాలంలో మనుషులు తమ బతికే తమకు ముఖ్యమని భావిస్తూ ఉన్నారు పక్కవాడు పక్కనే ప్రమాదంలో ఉన్న ఇక పట్టించుకోని పరిస్థితి కానీ ఆ యువకుడు అలా కాదు తాను జీవించి లేకున్నా తన అవయవాలు మరొకరికి ఉపయోగపడాలని తప్పించాడు మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూరానే తిరుగుతున్నాయనేది వాస్తవం కాదని మనుషుల్లో మానవత్వం మిగిలి ఉందని చాటుతూ ఏకంగా ఆరుగురికి అవయవదానం చేశారు అతనే చెన్నెన్నికెల్ వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన నిఖిల్ బిఏఎంఎస్ పూర్తి చేసి బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన బెంగళూరు నుంచి కావులకి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు తలకు బలమైన గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు కానీ పరిస్థితి విషమించడంతో మే ఒకటవ తేదీన నిఖిల్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్ భారతీయులు ముందుకొచ్చారు ప్రత్యేక అంబులెన్స్లో ఇక నిఖిల్ ను సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు స్టూడెంట్గా ఉన్న టైంలో ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్కు అందించాడు ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇప్పుడు అందరి చేత కంటతడి పెట్టేస్తోంది నా తనువు మట్టిలో కలిసిన అవయవదానంతో మరొకరిలో జీవిస్తా ఒక అమ్మకు బిడ్డగా మరణించిన మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా ఏనాడు వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్ళు ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు కాలయం పనిచేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలయం నాలోని ప్రతి అణువు అవసరమైన వారికి ఉపయోగపడాలి ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను చిరంజీవినై ఉంటాను అవయవదానం చేద్దాం మరో శ్వాసలో శ్వాసగా ఉందాం అని కవిత రాసుకొని వచ్చారు చిన్న వయసులోనే ఎంత గొప్పగా ఆలోచించిన నిఖిల్ ఇక పెద్ద మనసుకు అంత ఫిదా అవుతూ ఉన్నారు ఇదే సమయంలో ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు అర్ధంతరంగా కన్ను మూయడంతో ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు వాచింగ్ టీవీ మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి